కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఇదిగోండి చూడండి టీడీపీ వైసీపీ కార్యకర్తలుగా చలామణుతున్న వ్యక్తులు మాత్రమే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అది కూడా ఈ 20వ తారీఖు 7 రోజుల లోపు కొంతమేర వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు దాన్ని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అధిష్టానంలో ఉన్న పెద్దలు కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది అయినా కూడా పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పెయిడ్ ఆర్టిస్టులని మా ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని ఆ పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళు పెట్టుకుని కేవలం పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాలని చేపడతా ఉన్నారు అది కరెక్ట్ కాదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మా అధిష్టానం ఉన్నదో ఆయన చెప్పిన నిర్ణయమే మా అందరికి కూడా సీత శిరోధార్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పార్టీని కానీ దెబ్బతీయాలని ఆలోచించి ఎవరికైనా సరే మేము అడ్డుకుంటాము ఎవరినైనా సరే కాన్స్టిట్యూషన్ తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నియమించారో వారిని మా క్యాండిడేట్ గా మేము ఫైనల్ చేసుకొని వారినే గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇదిగోండి చూడండి టీడీపీ వైసీపీ కార్యకర్తలుగా చలామణుతున్న వ్యక్తులు మాత్రమే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అది కూడా ఈ 20వ తారీఖు 7 రోజుల లోపు కొంతమేర వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు దాన్ని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అధిష్టానంలో ఉన్న పెద్దలు కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది అయినా కూడా పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పెయిడ్ ఆర్టిస్టులని మా ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని ఆ పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళు పెట్టుకుని కేవలం పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాలని చేపడతా ఉన్నారు అది కరెక్ట్ కాదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మా అధిష్టానం ఉన్నదో ఆయన చెప్పిన నిర్ణయమే మా అందరికి కూడా సీత శిరోధార్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పార్టీని కానీ దెబ్బతీయాలని ఆలోచించేసి ఎవరికైనా సరే మేము అడ్డుకుంటాము ఎవరినైనా సరే కాన్స్టిట్యూషన్ తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నియమించారో వారిని మా క్యాండిడేట్ గా మేము ఫైనల్ చేసుకొని వారినే గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.